బెంగళూరులో బీజేపీ ఎమ్మెల్యే మాదాల విరూపాక్షప్ప కొడుకు ప్రశాంత్ మాదలను లోకాయుక్త పోలీసులు అరెస్ట్ చేశారు. 40 లక్షల లంచం తీసుకుంటుండగా ప్రశాంత్ ను పోలీసులు పట్టుకున్నారు. తర్వాత అతని ఇంట్లో సోదాలు నిర్వహించారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. దాదాపు 6 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రశాంత్ ఆఫీసులో కూడా సోదాలు చేశారు. 1 కోటి 7 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు. ಅವರ ಮಾತಾಯಿಂದ ಪ್ರಶಾಂತ್ ಅವರ ಮಾತನ್ನು ಪಡೆದಿದ್ದಾರೆ. ಈ ಮಾಡಲು ವಿರೂಪಾಕ್ಷಪ್ಪ ಅವರೇ ಅಧ್ಯಕ್ಷರಾಗಿರೋದು.